హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి, మీరు చూస్తున్నారు రాయలసీమ ఛానల్ బై మాధవిని. ఈరోజు మీకు ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ను చూపించబోతున్నానండి. ఇది ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, చూద్దామండి ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ఎలా చేయాలో. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ మరిగేంతవరకు వెయిట్ చేద్దాము. ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనేది మనకి ఫ్యాట్ని బాగా బర్న్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనం మార్నింగ్ బ్రష్ చేస్తానే పరగడుపునే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుందండి. ఓకే అండి, చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మరుగుతుంది కదా, వాటర్ మరుగుతుంది కదండి, ఒక చిన్న అల్లం ముక్క తీసేసుకుని, అంగుళం అల్లం ముక్క తీసేసుకుని నేను కొంచెం అది అలా దంచేసి యాడ్ చేశానండి. ఆ మరిగే వాటర్లో కొంచెం అలా బాగా మరిగేటప్పుడు, ఆ అల్లం ఉడికేటప్పుడు మనం ఇంకా కొంచెం కలపడుతుంది. ఈ అల్లంలో జంజిరాలు అనే రసాయనం ఉంటుందండి, దానివల్ల మనకు వాపు నొప్పి అనేవి కూడా తగ్గుతాయండి. గొంతు నొప్పి ఎలా ఉంటే తగ్గి, అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉంటాయండి. ఈ అల్లంలో మనకి పీచు అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. పీచు అంటే ఫైబర్ అండి. ఫైబర్ కూడా ఉండటం వల్ల మనకి ఈ మెటబాలిజం అనేది బాగా, ఈ వాటర్ తాగటం వల్ల బాగా జరుగుతుందండి. నెక్స్ట్ అది మరుగుతుంది కదండి, చూడండి మరిగింది. ఆ అల్లం ఫ్లేవర్ అంతా మనకి ఆ వాటర్లో పడేంత వరకు ఉడకాలండి. అలా ఉడికించిన తర్వాత అది మనకి బాగా అల్లం ఉడుకుతుంది కదా, అలా ఉడికిన తర్వాత మనం ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదండి, ఆ జీలకర్ర ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్ అంతా బాగా ఉడికేంత వరకు, దాంట్లో వాటర్లోకి వచ్చేంత వరకు మనం అలా ఉడకనివ్వాలండి. అలా కలిపెడుతూ ఉడకనివ్వడం వల్ల ఆ ఫ్లేవర్స్ అంతా ఆ జీలకర్ర వాటర్లోకి వచ్చేస్తాయి. అలా ఈ జీలకర్రలో కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి గ్యాస్ ట్రబుల్స్ అనేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తాగటం వల్ల గ్యాస్ అనేది మనకి రాకుండా ఉంటుందండి. ఏదైనా మనకి గ్యాస్ పట్టుకొని ఉన్నా సరే అవుతుంది. మనకి ఈ జీలకర్ర వల్ల జీర్ణశక్తి కూడా బాగా అవుతుందండి. దీంట్లో కూడా మనకి ఫైబర్ అనేది ఉంటుంది ఈ జీలకర్రలో. మొత్తం అలా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. ఆ స్మెల్స్ అంతా, ఘాటు వాసన అవి ఉడికేటప్పుడు చాలా బాగా వస్తుందండి. ఆ అల్లం ఘాటు అనేది, ఆ జీలకర్ర స్మెల్ అనేది బాగా వస్తుంది. అదంతా వాటర్లోకి పట్టుకునేంత వరకు మనం, ఆ జ్యూసెస్ అంతా వాటర్లోకి వచ్చేంత వరకు మనం అలాగే ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దామండి. మనకి ఆ జీలకర్ర కూడా ఉడకటం వల్ల ఆ దాంట్లో జ్యూసెస్ అంతా దాంట్లోకి వచ్చిన తర్వాత మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూడండి, అలా చూసుకుంటూ మనం ఇంకా బాగా పట్టిందా లేదా అనేది చూసుకునేసి, ఇంకా అయిపోయిన తర్వాత ఆ జ్యూసెస్ అన్నీ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది కట్టేద్దామండి. ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, ఫ్యాట్ కట్టింగ్కి బాగా చాలా బాగా పనిచేస్తుంది. అది నేను ఇంకా ఉడుకుతుంది, నేనైతే చూస్తున్నాను ఇంకా అయిందా అనేసి కాలేదనేసి. ఇంకా చూద్దామండి. ఇంకా దీంట్లో ఆప్షనల్ అయితే తేనె వేసుకునే వాళ్ళు తేనె వేసుకోవచ్చు, లేకపోతే అలా ఒక లెమన్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం ఇంకా అలాగే పరగడపున బ్రష్ చేసి తాగేసేదండి. ఇలా తాగటం వల్ల మనకి చాలా బాగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. చూడండి, ఇంకా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలనేసి నేను అట్లా పెట్టేశాను. ఇంకా అయిపోయిందండి, స్టవ్ కట్టేసి ఇంకా అది ఉంచేస్తాను. అలా ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసి మనం ఫిల్టర్ చేసుకున్నామండి ఆ వాటర్ని. అలా ఫిల్టర్ చేసుకున్నాము, ఇంకా జ్యూసెస్ మొత్తం దాంట్లోకి వచ్చాయి. ఫిల్టర్ చేసుకోవాలి గ్లాస్లోకి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మొత్తం నీరు మనం చేసుకున్నదంతా చల్లారాలి, పూర్తిగా చల్లారాలండి. లేకపోతే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల అది చేదు అనేది వస్తుంది వేడిగా ఉన్నప్పుడు. అందుకే పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన ఉంచేసి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలు. మనం ఒక 1/2 లెమన్ చెక్క అనేది దాంట్లో యాడ్ చేసుకున్నామండి.
నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా తేనె అయితే ఆప్షనల్ అండి, తేనె వేసుకోకుండా బాగుంటుంది. ఓకే, ఇంకా ఫ్యాట్ కట్టర్ డింక్ రెడీ అయిపోయిందండి.